जी रजिता मुझे बड़ी वेट अध्याय मार्च पद अध्याय मुफ्ई नागरिक प्रेयर तर मैं दूर प्राथमिक संचित मैं वंशी वंशी अंतना ये वंशी वंशी मन मुझे मरी वाख्यान मैं इक मैं ऐदो नीचे एडो वर की मैं अरेदार मरी मुझे वाख्यान चलपरचा इक मरी ఐదు ఆరు ఏడు మరి మన మధ్యలో ఉన్న సంఘ ప్రెసిడెంట్ గారు మరి లీడ్ చేస్తారు కాబట్టి ఐదు నుంచి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటిను చీకటి కమ్మెను. మూడు గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చదవని వాక్యం దేవుడు దీవించు గాక. శుక్రవారం దినాన దాదాపు మూడు గంటలు అవుతూ ఉన్నాయి. ఆ ముందు రాత్రి దేవుడు పస్కా అనే ఒక పండుగను జరిగించిన తర్వాత తాను పిలాతో వద్దకు అప్పగించబడి ఆ తర్వాత విచారణ ఎదుర్కొని రోమ సైన్యములకు అప్పగించబడిన తర్వాత దేవుడు పలుకుతున్న నాలుగవ మాటగా ఈ మాట కనిపిస్తున్నాను. దేవుడు శిలువ మీద పలికిన నాలుగవ మాట ఏంటంటే దేవుడు మొదటి మూడు మాటలు దేవుడి యొక్క బాధ కనిపిస్తుంది, దేవుడు యొక్క బాధ్యత కనిపిస్తుంది. కానీ నాలుగవ మాటలో అక్కడ దేవుడి యొక్క ఏడుపు కనిపిస్తుంది అన్నమాట. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ మూడు వ్యక్తిత్వాలు కలిగిన దేవుడు అంటే చాలా మంది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. తండ్రి ఏంటి, కొడుకు ఏంటి, కుమారుడు ఏంటి, వీళ్ళు ముగ్గురు వేరు వేరు వాళ్ళు కనిపిస్తారు, మళ్ళీ ఒక్కడే అంటారు, ఒక్కడైనప్పుడు ముగ్గురుగా కనపడడం ఎందుకు, ఒక్కడగా కనిపించాలి కదా అనేది చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. అది మాటతో చెప్తే అర్థమయ్యే విషయం కాదు, దేవుడే అర్థం చేస్తే తప్ప త్రిత్వం అనే విషయం మనకు అంత తొందరగా అర్థం కాదు. అయితే ఆ త్రిత్వంలో రెండవ వ్యక్తి శిలువనెక్కినప్పుడు మాట్లాడుతున్న మాట నా దేవా నా చేయెందుకు విడిచావని ఇక్కడ రెండు సార్లు అంటున్నాడు అన్నమాట, నా దేవా అని. బైబిల్లో ఎప్పుడన్నా ఒక మాట రెండుసార్లు పలకబడిందంటే అక్కడ ఏదో ప్రమాదం ఎదుర్కొన్నారని, ప్రమాదం జరగబోతుందని సూచన అన్నమాట. ఇస్సాకును బలిగించేటప్పుడు అబ్రహాము కత్తి ఎత్తి పట్టుకొని ఇస్సాకు నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు ఏమని, అబ్రహామా అబ్రహామా, ఆది కాండం 22:11 అబ్రహామా అని
గారిని పిలిస్తే అది మామూలు విషయం. ఇప్పుడు ఎవరన్నా పిలిస్తే మనము మామూలు పలకరి ఇప్పుడు ఒకసారి పిలుస్తాం. దేవుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ బావు పక్కన పాము ఉందో దేవు అనుకో, మామూలుగా బావుని పక్కన పాముందని పిలుస్తాం. దగ్గరగా గట్టిగా కేక వేస్తాం అన్నమాట, అక్కడ ప్రమాదం ఉంది అని. ప్రమాదం ఉన్నప్పుడు దేవుడు రెండు సార్లు పంపుతారు అన్నమాట. ఇంకోసారి ఎక్కడ ఉందంటే పౌలుని సౌలుని దమస్కు మార్గంలో పిలిచినప్పుడు సౌలా సౌలా నా నేలా ఇచ్చిస్తున్నావు అని రెండు సార్లు పిలుస్తాడు అన్నమాట. అలా ఇక్కడ యేసు ప్రభువు దేవుని పిలుస్తున్నాడు, నా దేవా నన్ను చేయందుకు పిలిచావు అని. యాక్చువల్గా సృష్టి అనేది లేక మునుపు దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు తప్ప ఇంకేం లేదు. ఆకాశం లేదు, భూమి లేదు, నక్షత్రాలు లేవు. అసలు వస్తువు ఒక పదార్థం అనేది లేనప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు. తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా ఏకమై ఉన్నాడు అన్నమాట. ఆ ఏకం ఎలాగే అంటే తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా తండ్రి లేడు. ఇద్దరు ఎప్పుడు విడివిడిగా లేరన్నమాట. అనాది మొదలుకొని సృష్టి మొదలుకొని అసలు ఆ పరిస్థితే లేదు. దేవుడు వేరుగా కుమారుడు వేరుగా ఉన్న పరిస్థితే లేదు. అయితే ఆ దేవుడు ఎప్పుడైతే తన నోరు తెరిచి మన యోహాన్ సువార్త 1:1లో ఆద్యం దేవుడు వాక్యం ఉండేను వాక్యము దేవుడై ఉండడం అంటే ప్రజల తండ్రి ఉన్నాడనుకో, తండ్రికి ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడికి ఏనాడు పోలిక వస్తాయి? తండ్రి పోలిక వస్తాయి దాదాపుగా. కొందరికి అమ్మమ్మ పోలికలు తాతయ్య పోలికలు రావచ్చు, కానీ దాదాపుగా ఎక్కువ అంటే నాన్న పోలికలు వస్తాయన్నమాట. అయితే పరమ తండ్రి కూడా కుమారుడు కన్నాడు తన నోరు తెరిచి ఎలా ఉన్నాడు అంటే సేమ్ తండ్రి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఎలా అయితే ఉన్నాడో ఆ సమీపింపరాని తేజస్సుకు బయటకు వచ్చిన కుమారుడు కూడా అలాగే ఉన్నాడు అన్నమాట. తండ్రి ఎప్పుడు కానరాడు, ఎప్పుడు మర్మంగా ఉంటాడు, ఎవరికి కానరాడు అన్నమాట. అయితే కుమారుడు దేవుడు ఎలా ఉంటాడు అని మనం అడిగితే, దేవాలు నాకు కనబడు అని ఎలా అడిగితే, అప్పుడు దేవుడు తండ్రి ప్రత్యక్షం కాడు. ఎవరు ప్రత్యక్షమవుతారు? కుమారుడు. ఎందుకంటే నన్ను చూస్తే ఆయన చూసినట్టు, నన్ను చూస్తే మా నాన్న చూసినట్టు. ఎందుకంటే నేను మా నాన్న పోలికలో ఉన్నా కాబట్టి మా నాన్నలాగే నేను ఉండాలని చెప్పడానికి తండ్రి పోలికలో కుమారుడు ఉన్నాడు అన్నమాట. అయితే యేసయ్య భూమి మీదకి మరియ గర్భంలో పుట్టిన తర్వాత దాని పరలోకానికి దూరమైనట్టు, దేవుని యొక్క సహవాసానికి దూరమైనట్టు కనిపిస్తున్నాయి అన్నమాట. దేవుడు ఎక్కడ పరలోకంలో సమీపింపరాన్ని తెలియజేస్తూ ఉంటాడు, యేసయ్య కొన్ని సంవత్సరాలు భూమిగా తిరిగాడు. కానీ యోహాను సువార్త 17:7 చూసినట్టయితే నేను తండ్రిని ఏకమై ఉన్నాను. నేను ఏమని చింతం చేసుకున్నాను? తండ్రి చిత్తమే చేసుకున్నాను. తండ్రి చిత్తం చెప్పండి నేనేది చెప్పి. వీళ్ళు ఎంత క్లోజ్ అంటే ఇద్దరు ముఖం విరిచి ఒకరు ఉండలేదు. కుమారుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో తండ్రి అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రికి ఆలోచన వచ్చిందంటే కుమారుడు ఆటోమేటిక్గా దానికి రెస్పాండ్ అవుతారు అన్నమాట. ఇద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా, ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకో, ఆయన పలానా తినాలనిపిస్తుంది అంటే పద వెళ్ళిపోదాం అనేలాగా వాడు చెప్పకముందే వీడు చెప్పేస్తాడు. వీడు మనసులో అనుకుంటాడు అరే నాకు ఈరోజు బిర్యానీ తినాలనుందంటే వాడు చెప్పకుండా తాము ఉన్నాడు కానీ పక్కన ఉన్నాడు అరే బిర్యానీ తిన్నామా అంటే వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో కలిసి నడుస్తున్నారు అన్నమాట. స్కూల్కి కాలేజ్కి సేమ్గా వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు సహవాసం చేసినప్పుడు వాళ్ళ ఆలోచన మన ఆలోచన మన మాటలు వాళ్ళ మాటలు ఒకటిగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే తండ్రి కుమారుడు ఇక్కడ ఏకముగా కనిపిస్తున్నాడు. అసలు కుమారుడు వచ్చింది ఎవరి ఉద్దేశంలో అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? ఈ సృష్టి ఎలా ఉండాలి, నేను సృష్టించబోతున్న మనుషులు ఎలా ఉండాలి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి, నా కుమారుడికి పెళ్లిని చేసినప్పుడు ఆ సంగతి అన్యకి ఎలా ఉండాలి, ఇది అంతా దేవుడు తండ్రి అనే దేవుని ఆలోచన. కానీ అది ఇంప్లిమెంట్ చేసేది మాత్రం కుమారుడు అన్నమాట. తండ్రి ఏది డైరెక్ట్గా పనిచేయడు, సమీపింపరాని తేజస్సులో జస్ట్ ఆలోచన అనుకుంటాడు అంటే. కుమారుడు బయటకు వచ్చి ఈ భూమిని చేస్తాడు, ఆకాశాన్ని చేస్తాడు, దేవదూతలను చేస్తాడు, సమస్తం చేస్తాడు. జస్ట్ ఆలోచన తండ్రిది చేసేవాడు మాత్రం కుమారుడు అన్నమాట. అయితే అనాది మొదలుకొని ఏకమై ఉన్న వ్యక్తి ఒక సమయం వచ్చిందన్నమాట. యేసు ప్రభు సిలువకెక్కినప్పుడు తండ్రి చేయి విడిచాడంట. చేయి ఎందుకు విడవలసి వచ్చింది అంటే ఒక వ్యక్తి చేయి ఎప్పుడు విడుస్తాడంటే ఇద్దరి మధ్యన ఏదైనా గొడవైనప్పుడు.
ఇద్దరు గొడవ అయితే లేదా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు ఇప్పుడు గొడవ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం పెరుగుతుంది. దూరం పెడితే మామూలుగా హ్యాపీ ఉంటారా? ఉండాలి, కొంచెం బాగుంటుంది అన్నమాట. ఎందుకు అంటే కొన్ని రోజులు ఒక వ్యక్తితో కలిసి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి దూరమైనప్పుడు మనకు బాగుంటుంది. మామిద్దరు పేరెంట్స్ మా బయట ఎవరన్నా లవ్ చేసుకుంటే వారిద్దరు విడిపోయినప్పుడు చాలా బాధగా ఉంటారు అంట. అయితే ఈ విశ్వంలో బ్రేకప్ జరిగింది, వాడు బాగా డిప్రెషన్లో ఉన్నాడు, అమ్మాయికి చాలా బాధగా ఉందని మాట్లాడుతుంటారు జనాలు. అయితే ఈ విశ్వంలో జరిగిన అతి భయంకరమైన బ్రేకప్ ఎక్కడ జరిగిందంటే క్రీస్తు శిలువలో జరిగింది అన్నమాట. అనాది మొదలుకొని చేయి పట్టుకున్న తండ్రి కుమారుడి చేయి వదిలేశాడంట. ఆ పాపాలు, మన పాపాలు ఆయన మీద మోపబడినప్పుడు, మన శాపాలు ఆయన మోపు మీద పడినప్పుడు అత్యంతగా ప్రేమించిన తండ్రి తన కుమారుని చేయి వదిలేశాడంట. ఆ పాపాలు భరించలేకపోయాడు తండ్రి, అయ్యో నా కుమారుడు కదా అని ప్రేమ చూపిస్తూనే భరించలేకపోయాడు. ఎందుకంటే తండ్రి పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతో అత్యంత, ఇంత కొంచెం మంచోడు అయితే బాగుండాలని లేకుండా అత్యంత పరిశుద్ధుడు, తాను అత్యంత ప్రేమగా చేసిన వ్యక్తిని కన్న వ్యక్తిని చేయి వదిలేసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే పాపాలు ఆయన మోయడం వల్ల. ఆ బాధతో దేవుడు అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యను విడిచావు. అసలు ఆ పరిస్థితి ఏసయ్యకు ఇంతకుముందు ఎరగని పరిస్థితి అన్నమాట. ఆయనకు అనుభవం లేదు. శిలువకు నడిపిస్తూ ఉంటే శిలువ మోస్తున్నాడు, బరువైతుంది కానీ మారు మాట్లాడట్లేదు. కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, గాయపరుస్తున్నారు, విమర్శిస్తున్నారు, కానీ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని చేయవదిలేశాడో అప్పుడు బాధైంది అన్నమాట. నా దేవా నా దేవా నా చేయను. సరే ఎలా కూడా అవుతుంది తండ్రికి? అత్యంత ప్రేమగా చూసుకున్న వ్యక్తిని మనకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న పిల్లలు ఉంటే ఈ చోపు పాన్ని వదిలేస్తామా? ఎన్నో ఆడుతున్నాయి మనకి, ఏదో ప్రమాదం ఉంటే వదిలేస్తామా? ప్రమాదం వదిలే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో రాజిపెట్టుకుంటాం. కానీ ఏసయ్యను దేవుడు వదిలేశాడంట. కారణం ఏంటి? ఒకే ఒక కారణం, నీ కోసము, నీ పాపాలు, నీ శాపాలు, నీ యొక్క భరించలేనటువంటి ఆ పాపాన్ని ఏసయ్య మీద చూసినప్పుడు తండ్రి భరించలేకపోయాడు అన్నమాట. తను ప్రేమించాడు, తను పట్టుకుంటానని ఉన్నాడు, కుమారుడాన్ని నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఒక సమయం వచ్చేసరికి వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి కారణము నీవు, నేను. ఆ బాధ మామూలు బాధ కాదన్నమాట. అందుకే దేవుడు అక్కడ అబ్రహామ అని యొక్క ప్రమాదాన్ని చూసినప్పుడు ఎలాగైతే రెండు సార్లు పిలిచాడో, సౌలుని ఎలాగైతే సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని పిలిచాడో, అలాగే ఇక్కడ ఏసయ్య పిలుస్తున్నాడు అన్నమాట, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు పిలిచాడు? అసలు ఎలా వదలబుద్ది నా చెయ్యి? నేను కదా నువ్వు చెప్పిన ఆలోచనతో ఈ విశ్వాన్ని సృష్టించింది, నువ్వు చెప్పిన ఆలోచనతో కదా ఈ దేవదూతను సృష్టించింది, నువ్వు చెప్పిన ఆలోచన ఇదే కదా ఈ మనుషులను సృష్టించింది, కానీ నువ్వే కదా నన్ను వదిలేస్తే ఇంకేది నాకు దిక్కు అనే బాధ యేసు ప్రభువు మొదలై నా దేవా నా దేవా నా చేయెందుకు విడిచావు. తండ్రి అక్కడ చేయి వదిలేశాడు, తనకి ఇష్టం లేదు, తనకి తప్పని పరిస్థితి వదిలేశాడు. ఆ చేయి విడిచి నీ చేయి పట్టుకున్నావు, అందుకే వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ కుమారుడి చేయి సిలువలో వదిలేసి నీ చేయి నా చేయి పట్టుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగినాం, ఏసయ్యను స్తుతించగలిగినాం, నా తండ్రి అని ఆయనకు మొర పెట్టుకోగలుగుతున్నాం. కారణం ఏసయ్య చేయి వదిలేసిన తండ్రి మన చేయి పట్టుకున్నాడు అన్నమాట. ఆ చేయి పట్టుకున్న వ్యక్తి ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడమే మన బతుకున్న ఒక అర్థం అన్నమాట. నువ్వు ఏం చేస్తున్నావు, నీ జీవితంలో ఏం చేస్తున్నావు, ఏం సాధిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అనేది సెకండ్, ఫస్ట్ నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు అనేది మొదటి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, ఏమన్నది అది దేవునికి ఇష్టంగా. నువ్వు ఏదైనా పని చేయి, అది దేవునికి ఇష్టంగా చేయి. నువ్వు ఏం పని చేస్తున్నావు అని ఎవరు అడగదు. ఆ పని చేయి, ఏదైనా అక్కడానికి ఏదైనా పని చేయొచ్చు, కానీ ఆ పనిలో నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది
దేవునికి నీకు మధ్య ఆ ఒక నిబంధన ఎందుకంటే తన తాను అత్యంతగా ప్రేమించిన కుమారు యొక్క చేయవలసిన నా తండ్రి నీ చేయబడుతున్నాడు కాబట్టి ఆ విలువ ఆ రక్తానికి ఆ బాధకి ఆ ఏడుపుకి ఏసయ్య గెత్సమని తోటను ప్రార్థన చేసినప్పుడు అంట వేడుకుంది కదా చెమట వస్తారు అందరికి ఏడుస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ ఏసయ్య చెమట రక్తముగా మారిందంట ఎందుకు రక్తంగా మారుతుంది అంటే ఆ మూలుగుల శరీరం నుంచి బాధ ఎత్తుంది ఏసయ్యలో ఉంది ఆ బాధ ఎందుకు తానేమన్నా చేశాడనా తనకేమన్నా అవసరమా ఒక్క క్షణాన భూమి మొత్తాన్ని నాశనం చేసే శక్తి గల దేవుడు కేవలము నీ చిన్న ప్రాణం కోసము ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ పరిస్థితిని కనుక మన జీవితంలో ఎప్పుడైనా మనం ఈ వయసులో ఉన్నా ముసలైనా చిన్నప్పుడు ఎప్పుడైనా ఆ పరిస్థితి నీ ఏ పని చేసుకున్నా నీకు సిలువని నీ ముందు లేకుండా పని చేస్తే నీ జీవితానికి అర్థం లేదన్నమాట నువ్వు ఏం చేస్తున్నా నా కోసం మరణించిన వ్యక్తి ఒకరు ఉన్నాడు నా కోసం శిక్షణ అనుభవించిన ఒక వ్యక్తి ఉన్నాడు నా కోసం నన్ను ప్రేమించి తన ప్రాణాలను సైతం వ్యక్తసేపు నడిపించిన వ్యక్తి ఒకరు ఉన్నాడని అది ఎల్లప్పుడూ గుర్తుంచుకో అది మర్చిపోయి నువ్వు ఏం చేసినా రేపు వద్దున చనిపోయిన తర్వాత ఖచ్చితంగా బాధపడవలసి వస్తుంది అన్నమాట ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఓ బండి కొనిచ్చినాను కూడా అన్న నేను బండి కొని చెల్లు ఇయ్యాలా నాన్న ఏదో పని చెప్పాడు అని నాన్న తిట్టింది బండి కొనిచ్చినా ఆయన మాట ఇంకుండా అవసరం ఆయన ఇష్టం అయినది నా ఇష్టం అన్నది అని అనుకో అన్నాడు అనుకో తండ్రికి ఎంత బాధ అవుతుంది అర్థం చెప్పింది కనిపించిన వ్యక్తికి మనం విధేయత చూపినప్పుడు ఆ తండ్రికి ఆ తల్లికి ఉండే బాధ చాలా తీవ్రంగా ఉంటుంది అన్నమాట అయితే ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ బండి కొనియొచ్చు డబ్బులుంటే ఎవరైనా ఊహిస్తారు మామూలుగా కనిపించడానికి దాదాపు ప్రతి కనిపించడం అంటే స్తోమత ఉంది కాబట్టి అందరు కనిపించుతారు కానీ దేవుడు తన ప్రాణమును సైతం ఎక్క చేయలేదన్నమాట ఎవరన్నా ప్రాణాన్ని ఇస్తారా డబ్బులు కావాల్సే డబ్బులు ఇవ్వచ్చు వస్తువు కావాలంటే వస్తువు ఇవ్వచ్చు లేదా మనకి టైం కావాలి మనకి ప్రాబ్లం మనం చేయొచ్చు కానీ సొంత ప్రాణాన్ని ఇతరులకు వేరే వ్యక్తి ప్రాణాన్ని కూడా తన ప్రాణాన్ని తన ప్రాణం అంటే చిన్న విషయం కాదు తనకు మరణం అనేది లేదు మరణం అనేది రుచి చూడకుండా ఆయన బతకగలడు విశ్వ సింహాసనాన్ని కూడా కేవలం ఒక నీ కోసము నా కోసము వదులుకున్నాడు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి నువ్వు ఏం చేసినా కానీ లేకపోతే మనం ఖచ్చితంగా బాధపడుతుంది దేవుడు బాధపడుతున్నాడు కాబట్టి ఆ బాధ మనకు క్షేమకరంగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మీ కృపలో భద్రపరిచి ఈ నాలుగో మాటను మీరు ఆశీర్వదించి మా హృదయంలో స్థిరపరిచి మా నాయన నీ సిలువ మరణాన్ని నీ సిలువ త్యాగాన్ని మేము ఎప్పటికీ మర్చిపోకుండా కేవలం పండుగ రోజు మాత్రమే గుర్తుంచుకోకుండా మన జీవిత కాలం అంతా మేము గుర్తుంచుకోవడం మాకు సహాయం దయచేయమని అదే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.